స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు ఒక విగ్రహాలు చేసింది వీళ్ళు మట్టి విగ్రహాలు ముంగట వచ్చేసి శివలింగం ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ వెనక వినాయకుడు ఉన్నాడు ఈ పక్క పొంట వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ సిద్ధి బుద్ధి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వీళ్ళు మాత్రం కలరింగ్ ఏం చేయరు ఎట్లా ఉన్న విగ్రహం అట్లనే ఉంటుంది అన్నట్టు కాకపోతే ఏంటంటే ఈ విగ్రహానికి దోతి కండువ వీళ్ళు క్లాత్ పెట్టుతారు వీళ్ళు ఇది మట్టి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మట్టిది గంగ మట్టి గంగ నుంచి తీసుకొచ్చిన మట్టి ఇది ఇక్కడ ఇంకా పనులు స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి వినాయకుడు సింహాసనం మీద ఉన్నది పక్క పొంటి సింగం కూడా ఉన్నది ఇక్కడ ఇది ఓన్లీ విగ్రహం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ విగ్రహం వచ్చేసి చూడండి ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అది మొత్తం కిరీటం చక్రం ఫ్రెండ్స్ అది ఇక్కడ ఇంకో విగ్రహం చేసిన ఫ్రెండ్స్ ఉంది ఇక్కడ ఇక్కడ ఓన్లీ వినాయకుని చేతి మీద సారీ హనుమంతుని చేతి మీద వినాయకుని నుంచి ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఒక డిఫరెంట్ అయిన మోడల్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫీట్ విగ్రహం నుంచి మొదలు పెడితే ఫ్రెండ్స్ ఇక్కడ 10 ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఇంకా తలకాయలు గిట్ల ఇంకా ఏం కాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ పని మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది ఇక్కడ పని మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి తామర పువ్వు మీద వినాయకుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇదొక డిఫరెంట్ అయిన మోడల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి విగ్రహం వచ్చేసి ఇక్కడ మన చంద్రుని మీద వినాయకుడు కూర్చున్నాడు ఇంకో చూడండి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ వీళ్ళ విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా స్పెషల్ విగ్రహం ఇది మొత్తం అసలు చూడండి ఇది మొత్తం చెట్టు కింద వినాయకుడు కూర్చొని ఉన్నాడు అంటే చెట్టు కూడా వీళ్ళు ఏ విధంగా అయితే వీళ్ళు చెట్టుని చూసిందో చూడండి చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు కూడా చాలా నిండుగా ఉన్నాడు ఈ విగ్రహానికి కలరింగ్ ఏం డెకరేషన్ చేయకముందుకే ఇంత చాలా బాగున్నది విగ్రహం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ విగ్రహాన్ని ఇవన్నీ చిన్న విగ్రహాలు ఫ్రెండ్స్ ఇవి